రక్తం తొక్కి కదులుతుంది బీసీ సైన్యం, గలం కలిపి సాగుతుంది రాజ్యం కోసం. రక్తం తొక్కి కదులుతుంది బీసీ సైన్యం, గలం కలిపి సాగుతుంది రాజ్యం కోసం. నేలయీనినట్టు ఒడిశాల ఇసిరినట్టు, నేలయీనినట్టు ఒడిశాల ఇసిరినట్టు, ఉప్పెనలా ఉరుము ఉరుమి మెరుపు మెరిసినట్టు. నేలయీనినట్టు ఒడిశాల ఇసిరినట్టు. మిర్యాలగూడలో 119 కాన్స్టెన్సీలు ఉంటే ఈ మిర్యాల కాన్స్టెన్సీలో కూడా బీసీ భవనం పెట్టడం జరిగింది. ఈ భవనం దేనికోసమయ్యా, ఎందుకోసమయ్యా, ఎవరి కోసమయ్యా అంటే ఈయనతో మాకంత వాడు తక్కాలని, మాకు ఉద్యోగాలు కావాలని, మాకు హక్కులు కావాలని, మాకు ఉద్యోగాలు కావాలని, ఉద్యోగాలలో ప్రమోషన్లు కావాలని, మొత్తానికి పెట్టుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మాటలు కూడా అయితే చెప్పేసి ఆ స్ఫూర్తితోటి రాబోయే రోజులలో మీరెంతో మంగళ పడతారని చెప్పేసి ఈ ఆఫీసు ఈ మిరవడ కాదు, ఒక్కడే కాదు 119 కాన్స్టెన్సీలు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇదే విధంగా ఎదగాలని. ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా విద్యార్థుల కోసం, స్కాలర్షిప్ల కోసం, రెమెండర్స్ కోసం, హాస్టళ్ళ కోసం, ఇంటిపనుల కోసం, వ్యవసాయ ప్రముఖుల కోసం, ప్రతి ఒక్కటి బీసీలకు కూడా ఈ దేశం వాళ్ళే బీసీలు కూడా తెలంగాణ పెట్టాలని చెప్పేసి మేమెంతో మాకంతా వాడ దగ్గర అని చెప్పేసి ఈరోజు అందరం కూడా అన్ని కులాలుగా మా కండాలు వేరైనా మా ఎజెండా మాత్రం ఒక్కటే. మన కోరుకునేది ఏంటంటే వాళ్ళే రాజ్యాధికారం ఇచ్చి, వాళ్ళే డబ్బులు ఇచ్చి, వాళ్ళే గెలిపించే పరిస్థితిలో ఉన్నారు మన బీసీ అందరూ. లేకపోతే మాత్రము ఆర్థికంగా ఉన్నట్లయితే బాగుండేది, ఆర్థికంగా లేము. రాజకీయ పరంగా మా బీసీకి ఇవ్వమని చెప్పేసి ఆయన నాయకులు ఎవ్వరూ లేరు. వాళ్ళు మాత్రమే ఎవరైతే ఉన్నారో రాజ్యాధికారం చేపడుతున్నారో వాళ్ళు మాత్రమే ఇస్తే మాత్రమే అవుతుంది తప్ప లేకపోతే కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని రోజులు మన మహేష్ కూడా భయపడ్డ సందర్భాలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈరోజు బీసీ భవన్ ఓపెన్ చేసింటే మనకు రాజ్యాంగం ప్రకారం మనకు రావాల్సిన వాటా కానీ ఈరోజు సాధించుకునే అవకాశం భారతదేశంలో కానీ తెలంగాణలోనే కనపడతా ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఈ సెన్సెస్ మీద, బీసీ జనగణన మీద చిత్తశుద్ధితో ఉండి సుప్రీంకోర్టులో కూడా వేసి కొట్లాడడం జరుగుతూ ఉంది. బీసీ కన్నా జరిగితే 60% ఉన్నటువంటి బీసీలకు చట్టసభలో అవకాశాలు వస్తే మన కోసం మనం కొట్లాడుకుంటాం. మేమెంతో మాకంతా అనే నినాదం నిజం అవుతుంది కాబట్టి మన కలలు కన్నా మన ముందు తరాల భవిష్యత్తు కోసం మనం అందరూ ఐక్యతగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాం. రాబోయే రోజుల్లో చట్టసభల్లో ఏ నాయకుడు బీసీగా వచ్చినా కూడా అతను గెలిపించుకునే బాధ్యత మనందరి మీద ఉంది. అందుకనే ఆనాడు ఐలమ్మ స్ఫూర్తిగా మరి జ్యోతిరావు పూలే సాక్షిగా మన సావిత్రిబాయి పూలే మరి సర్దార్ పాపన్న ఆనాడే ఎంతో మందిని చైతన్యపరిచినటువంటి మానవుల కుటుంబాలలో పుట్టినందుకు మనం గర్వంగా భావిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మహేష్ గౌడ్ గారు కూడా మరి తమ్ముడు పెద్దగా ఎదిగి ఇంకా ఉద్యమాలు చేసి మరి పేద విద్యార్థుల కోసం నిరంతరం కష్టపడుతున్నటువంటి మహేష్ గౌడ్ గారికి మా రజక సంఘం నుంచి ప్రత్యేకమైనటువంటి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వస్తేనే బీసీలో కానీ ఎస్టీలో కానీ న్యాయం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏది చేయాలన్న భయపడ్డ వాళ్ళు ఇవాళ బీసీ కులగనే కానీ కేంద్రంలో రాహుల్ గాంధీ గారు, రాష్ట్రంలో నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళడానికి వారికి మన బీసీ సంఘాల నుండి సంపూర్ణంగా శుభాకాంక్షలు తెలియజేయాల్సిన అవసరం ఉందని వారికి ఇక్కడ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు మా బీసీ కులగనం జరగడం ఏదైతే రాను స్థానిక సంస్థలలో మున్సిపాలిటీ కానివ్వండి, ఎప్పుడుచే కానివ్వండి, ఎప్పుడుచే కానివ్వండి, కౌన్సిలర్ వార్డు మెంబర్లో అత్యధికంగా మనకు బీసీలను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది. వాళ్ళ అక్కడ కూడా చూస్తే వాళ్ళ ఎంత దిగుతుందనే మనం కొంత బాధ అనిపిస్తూ వాళ్ళ ఐక్యతో మనలో లేదు. ఇక్కడైనా మన ఐక్యతో ఉండాలి. ఇది పద్ధతి కాకండి. ఫస్ట్ దీన్ని పక్క పెడదాం, పార్టీని పక్క పెట్టి బీసీ వాదం కోసం పార్టీలో ఖచ్చితంగా ఉమ్మడి కార్యచరణ చేపట్టి ముందుకు సాగాలని సాగుతారని దీనికోసం మాదిగోన్ మహేష్, తిరుమల అశోక్, నల్లగొంత రామకృష్ణ, వెంకటేశ్వర బీసీ నాయకులు అందరూ వచ్చి ఒక జేఏసీ లాంటిది ఏర్పాటు చేసి కార్యచరణ ఉమ్మడిగా ఏం చేసినా కూడా బీసీల హక్కుల కోసం ఇక్కడ బహుజన వాదం ఎస్సీఎస్టీ బిల్లు కట్టుకొని బహుజన వాదంగా ముందుకు పోవడానికి అటువంటి కార్యచరణ రూపుదాచారు. మల్లన్న రావటం మరి మిర్యాల నియోజకవర్గంలోనటువంటి వివిధ బీసీ సంఘాల నాయకులు, అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు కూడా బీసీ సంఘాల నాయకులు ఇక్కడ వచ్చి ఈ ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషకరం. మరి బీసీల్లో ఒక కులం కాదు, 54 కులాలు ఉన్నాయి.
ఉపకులాలు కూడా ఉన్నాయి. అందరికీ సామాజిక న్యాయం జరగాలి అంటే బీసీల ఐక్యత ఉండాలి. మిర్యాల కూడా నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్నది బీసీలే. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక కార్యాలయం లేకపోవడం కూడా నిజం చెప్పాలంటే కదా మేము కూడా బాధపడాల్సిన విషయమే. ఎందుకంటే ప్రభుత్వం కూడా ప్రకటించింది, దాన్ని కూడా ఓకే చేయాలని కూడా మీకు కోరుతా ఉన్నాం. అంతేకాకుండా మన ఉద్యమ నాయకుడు ఎప్పటి నుంచో ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్న వ్యక్తి తన సొంత శక్తితోటి ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేయడాన్ని బీసీ ఉదయం సంఘం తరఫున మేమందరూ కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కనుక ఏకమైతే ఏ పార్టీలతో సంబంధం లేకుండా మొన్నటికి మొన్న తీర్మానం వల్ల పోటీ చేస్తే కొద్ది తేడాతో కొద్దిలో ఎమ్మెల్సీ కావాల్సిన వ్యక్తి కాలేకపోయాడు. అదే ఎస్సీ ఎస్టీ బీసీలు కనుక వన్ సైడ్గా ఓట్లు వేసినట్టయితే మరి తీర్మార్ మండలం అంటూ ఇంకా చాలామందిని కౌన్సిల్కి పంపాల్సిన అవసరం ఉంటుంది. గల్ల బట్టలు ఎంత చక్కటి రామ్మోకాలు చూడమో అందరూ కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు, సర్పంచులు, డెప్యూటీలు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్ బీసీగా మనం కోరుకోవాలి. దేశంలో బలహీన వర్గాలు, మూడు వర్గాల జీవితాలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా తామాష పద్ధతి ప్రకారం నీవెంతో మాకంత అనేటువంటి పద్ధతిని ఈరోజు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వాలు మరి బీసీలని పక్కకేసే పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్న యువత అంతా కూడా ఎప్పటికప్పుడు దాన్ని ఎండగడుతూ బీసీల జీవితాలను వెలుగునిపే విధంగా పోరాటం చేయాలని. ఇప్పటికి కూడా మనం బీసీలలో కొంచెము నిర్లక్ష్య భావన ఉన్నది. వీళ్ళ భావనైనా కుమారైనా సాకులైనా ఇట్లా వివక్షతతో మనం ఉండడం బట్టే మనల్ని ఇంకా కూడా అభ్యర్థుల వారు అగ్రనాయకత్వం ఇంకా మన వైపు చూడడం లేదు. ఈరోజు కానీ ఇప్పటికైనా కనువిప్పు కలుపుకొని మనం ఖచ్చితంగా మన అందరం కనుక ఏకమై 55% శాతం ఉన్న మనం అందరం ఏకమైతే వాళ్ళెవరు కూర్చున్నాం. బీసీ సంఘం ఆఫీసు నిలబెట్టి ఇక్కడ కలవా సంఘం అనుకుంటాం. అందరం ఒక్క సంఘం మీద వచ్చి ఒకటే టౌన్ మొత్తానికి ఒకటే సంఘం ఉండాలి. ఐక్యత ఉన్నప్పుడు ఎవరైనా మనం ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తారు. మనకు రాజ్యాధికారం ఇవ్వాలంటే ఇచ్చేది కాదు, మనం పోరాటం తెచ్చుకోవాలి. మనమే ఎవరు ఇస్తే మనం తెచ్చుకునేది కాదు. అందుకోసం అందరూ ఐక్యత ఉండాలి.